ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందము 3వ అధ్యాయము గజేంద్రుని యొక్క శరణాగత స్తుతి, అంటే గజేంద్రుడి యొక్క ప్రార్థన. సో తన సంకట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తను భగవంతుడు మాత్రమే రక్షించగలడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకొని కేవలం భగవంతుడికి మాత్రమే శరణాగతులు అవ్వాలి అని నిర్ణయం చేసుకున్నారు. అది నిర్ణయం చేసుకున్న తర్వాత ఇంకా భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు, భగవంతుడికి వందనాలు తెలియజేస్తున్నారు. భగవంతుడా, నీకే నేను శరణాగతుని అవుతాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరు ఆ భగవంతుడు, ఎవరిని పేరు పెట్టి పిలవట్లేదు భగవంతుడు అని అంటున్నారు. ఎవరిని అనుకోవాలి భగవంతుడు? భగవంతుడికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలని తెలియజేస్తున్నారు. సో ఆయన ఏమంటున్నారు, నువ్వు పరమ పురుషుడివి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందరికీ పూజ్యనీయుడివి, చివరికి బ్రహ్మ రుద్రులకు కూడా పూజ్యనీయుడైనటువంటి వాడివి. ప్రతి జీవి యొక్క హృదయంలోనూ నువ్వు పరమాత్మగా విస్తరించి ఉన్నావు. సో అది ఎవరైతే, వాళ్ళు భగవంతుడు. తర్వాత సమస్తానికి ఆశ్రయము, అంటే పరమ ఆశ్రయ స్థానం అన్నమాట. సో అన్ని కారణాలకి కారకుడు. తర్వాత ఏదైతే కార్యకారణ సృష్టి ఉందో, ఈ కార్యకారణ సృష్టికి భిన్నంగా ఉన్నటువంటి వాడు భగవానుడు. ఓకే, అలాంటి భగవానుడికి నేను శరణు పొందుతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. తర్వాత తన యొక్క శక్తి విస్తారం గురించి మాట్లాడుతున్నారు. తను ఏ విధంగా ఈ జగత్తును వ్యక్తం చేస్తున్నారు, తను ఏ విధంగా ఈ జగత్తుని ప్రళయానికి గురి చేసి తిరోగమనం చేస్తున్నారు, తిరోహితము చేస్తున్నారు, అలా వ్యక్తము చేయడము, పోషించడము, తిరిగి ప్రళయం సృష్టించడం, అంటే ఇవన్నిటికీ సృష్టి స్థితి లయకి కారణమైనటువంటి వాడు. యాక్చువల్గా సృష్టి స్థితి లయలు ఆయన యొక్క విస్తారాల ద్వారా జరగబడతాయి. అలాంటి సృష్టి స్థితులు లయలు చేసేటువంటి విస్తారాలకు కూడా మూలమైనటువంటి భగవాను నేను రక్షణ కోసం వేడుకుంటున్నాను అని గజేంద్రుడు అంటున్నాడు. గజేంద్రుడికి ఇప్పుడు రక్షణ కావాలి కాబట్టి సమస్త సృష్టిని రక్షించేటువంటి భగవంతుడిని మాత్రమే నేను వేడుకోగలను, ఎందుకంటే ఈ భౌతిక సృష్టిలో ఎవరు కూడా నన్ను రక్షించలేరు ఇప్పుడు. సో అలాంటి రక్షణ భగవంతుడే ఇవ్వాలి అని కోరుకున్నారు. తర్వాత ఈ సమస్త సృష్టి కూడా లయమైన తరువాత కూడా భగవంతుడు ఇంకా నిలిచియే ఉంటారు. ఈ సృష్టి రావడానికి ముందు కూడా భగవంతుడు ఉంటారు, ఈ సృష్టి లయమైన తరువాత కూడా భగవంతుడు ఉంటారు. కాబట్టి సృష్టికి పూర్వమే ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఎప్పుడైతే మన సృష్టి అంతా లయమైపోయిందో అప్పుడు అంతా అంధకారం మిగిలిపోతుంది. ఈ అంధకార పరిధికి అవతల ఉన్నటువంటి వాడు భగవానుడు అని చెప్తున్నాడు. అంటే సమస్త సృష్టిలో భగవానుడు విస్తరించి ఉన్నప్పటికీ, సమస్త సృష్టి భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే నిర్వహింపబడుతున్నప్పటికీ, భగవంతుడు మాత్రం సృష్టికి పరంగా ఉన్నారు. సో ఇదే విషయం మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తారు. సృష్టి మొత్తం నాతోనే నిర్వహింపబడుతున్నప్పటికీ నేను సృష్టిలో లేను అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే ఆ సృష్టి భగవంతుడిలో ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం. అనుపమ మదర్. హరే కృష్ణ ప్రభు. నయస్య దేవారుషయ పదం విదు. నయస్య దేవ ఋషయ పదం విదు. పునః కో అర్హతి గంతుమీరుతుం. జంతు పునః కోర్హతి గంతుమీరితుం. యథా నటస్య కృతిభిర్విచేష్టతో. యథా నటస్య కృతిభిర్విచేష్టతో. దురత్యయానుక్రమణ సమమాతు మావతు. దురత్యయానుక్రమణః సమావతు. ఆకర్షణీయమైన వేషముతోను, వివిధ రకములగు అభినయములతోను కప్పబడి రంగస్థలముపై నటుడు ప్రేక్షకులకు తెలియరాకుండును. అదే విధముగా
పరమ నటున్న ఈ కళాపములను లక్షణములను దేవతలు ఋషులైనను తెలుసుకొన జల్లరు. జంతువుల వలె జడబద్దులైన వారికి నిశ్చయంగా అతడు తెలియబడడు. దేవతలు ఋషులు గాని మందబుద్ధులు గాని భగవాను లక్షణములను ఎరుగజల్లరు. అతని నిజమైన స్థితిని వాక్కులలో తెలుపజల్లరు. అట్టి దేవదేవుడు నాకు రక్షణమును నొసుగుగాక. సో దేవదేవుడు అయినటువంటి భగవంతుడికి ఇంకొక లక్షణం చెప్తున్నారు. భగవంతుడి గురించి బ్రహ్మరుద్రులు కూడా పూర్తిగా తెలుసుకోలేరు. ఇంతెందుకు? భగవంతుడి గురించి భగవంతుడికే తెలియదు పూర్తిగా. అలాంటి భగవంతుడి గురించి బ్రహ్మరుద్రులు మాత్రం ఏం తెలుసుకోగలరు? అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇంకా దేవతలు సైతం తెలుసుకోలేరు. అలాంటి ఋషులైనా దేవతలైనా సరే తెలుసుకోలేనప్పుడు ఇక బద్ధజీవుడికి ఏ విధంగా తెలుస్తాడు భగవంతుడు? బద్ధజీవులమైన మనము భగవంతుడు గురించి కామెంట్ చేస్తాం. భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు లేడా, భగవంతుడు లేడని కొంతమంది, ఉండడానికి కొంతమంది, ఈ విధంగా భగవంతుడు గురించి మనం కామెంట్ చేయడానికంటే ముందు ముందు మన స్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మనం బద్ధజీవులం. బద్ధజీవులైనటువంటి మనకి అసలు అర్థం కావడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకు అని అంటే, ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి దేవీ దేవతలకే భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం, భగవంతుడు ఎలా ఉంటారు, భగవంతుడికి యొక్క లక్షణాలు ఏంటి, భగవంతుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, భగవంతుడికి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమిటి అనేటువంటి విషయంలో అంచనా వేయలేరు. అలాంటప్పుడు మనం ఎలా చేయగలము? అలా అంచనా వేయబడలేనటువంటి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి భగవంతుడిని నేను శరణు వేడుకుంటున్నాను అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాను. మామూలుగా చూస్తే ఈ సమస్త సృష్టి కూడా భగవంతుల్లోనే ఉంది కదండి. సమస్త సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి, భగవంతుడి నుంచి ఎట్లా ఎలా భగవంతుడి నుంచి వస్తుంది? విరాట్ రూపం నుంచి. విరాట్ రూపం అంటేనే భౌతిక సృష్టి. శ్వాస నుంచి, ఉచ్ఛ్వాస నిశ్వాస నుంచి ప్రభుజీ. ఆయన శరీరంలో ఉన్నటువంటి శ్వేత రంధ్రాల్లో శ్వేత రంధ్రాల్లో నుంచి వస్తుంది. అంటే ఒక్కొక్క విశ్వము శరీరంలో ఉన్నటువంటి శ్వేత రంధ్రం నుంచి వస్తుందంటే, శ్వేత రంధ్రం పెద్దదా విశ్వం పెద్దదా? విశ్వం పెద్దది. ఒక విశ్వము శ్వేత రంధ్రంలో నుంచి, శ్వేత రంధ్రమే పెద్దది కాబట్టి దాంట్లో పెద్దది ప్రభుజీ. ఎస్, మన మన ఇప్పుడు మనం ఉంటున్నటువంటి విశ్వాలు లాంటి విశ్వాలు ఒకటా రెండా? అనేక విశ్వాలు, ఇన్ని విశ్వాలు అన్ని కలిపితే ఎంత పెద్దగా ఉంటాయి? అంతకంటే కూడా పెద్దగా ఉంటారా భగవంతుడు, చిన్నగా ఉంటారా? సో అంటే మరి ఈ విశ్వం అలా నిలబడడానికి కారణము, అలా ఉండడానికి కారణం, అందులో అది ఆ విశ్వం అనేటువంటిది గర్భోదక జలంలో ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు గర్భోదక సాయి విష్ణువులో ఉంటుంది విశ్వం కూడా. అంటే ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువు వచ్చేస్తాయి. ఒక్కొక్క విశ్వం అంతా కూడా గర్భోదక సాయి విష్ణువులో ఉంటుంది. గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభిలో నుంచి వచ్చింది అనమాట ఈ విశ్వం, ఒక యూనివర్స్. ఓకే, అయితే ఆ నాభిలో నుంచి వచ్చినటువంటి యూనివర్స్ లో ఉన్నత లోకము అంటే బ్రహ్మలోకం. ఈ ఉన్నత లోకము బ్రహ్మలోకం అయినప్పుడు అధమ లోకం వచ్చేసి పాతాళ లోకం. అయితే ఉన్నత లోకం నుంచి అధమ లోకం వరకు ఉన్నటువంటి లోకాలన్నీ కూడా గర్భోదక సాయి యొక్క గర్భంలో నుంచి వచ్చింది, గర్భంలోనే ఉన్నాయి. అలాంటప్పుడు భగవంతుల్లో ఉన్నారా, భగవంతుడు విశ్వంలో ఉన్నారా, విశ్వం భగవంతుల్లో ఉందా? విశ్వం భగవంతుల్లో ఉంది, భగవంతుల్లో విశ్వం ఉంది. అంటే భగవంతుల్లో విశ్వం ఉంది అని అంటే, ఇప్పుడు ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉన్నాడు అనుకోండి, తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి మరి తల్లి గురించి ఏం తెలుస్తుంది? తల్లి ఇలా ఉంటుంది, తల్లి అలా ఉంటుంది, తల్లి శక్తి ఇది, తల్లి శక్తి సామర్థ్యాలు ఇలా ఉంటాయి, తల్లి తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఇవన్నీ తెలుస్తాయా తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి? తెలియవు. అలానే మనకి మూలమైనటువంటి భగవానుడు మనకి తెలియడు, ఎందుకంటే మనం ఆయన గర్భంలో ఉన్నాం. ఆయన గర్భంలో మనం ఉన్నాం కాబట్టి ఆయనకి ఆయన తెలుసుకోవడం అనేటువంటిది మన సాధ్యం కాదు. ఇంకొకటి, దేవతలు ఎక్కడ ఉన్నారు? దేవతలు కూడా ఈ భౌతిక విశ్వంలో ఉన్నారు, బ్రహ్మరుద్రులు కూడా ఈ భౌతిక విశ్వంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ భౌతిక విశ్వమే భగవంతుడి యొక్క గర్భంలో ఉన్నప్పుడు
మరి అందులో ఉన్నటువంటి దేవీ దేవతలకి భగవంతుడి గురించి ఎలా తెలుస్తుంది? తెలియదు. గర్భంలో ఉన్నటువంటి శిశువుకి తల్లి గురించి ఎలా తెలియదో అలానే మనందరికీ కూడా భగవంతుడి గురించి అంచనా లేదు. కాబట్టి ఎవరిని గురించి అయితే దేవీ దేవతలు సైతం బద్ధజీవుడు సైతం తెలుసుకోలేడో అలాంటి భగవానుడికి నా యొక్క వందనములు, ఆయనే నన్ను రక్షించాలని కోరుకుంటున్నాను అని ఇక్కడ గజేంద్రుడు వేడుకుంటున్నాడు. చదవండి మాతాజీ. భాష్యము. ఇటువంటి అవగాహననే కుంతీదేవి వ్యక్తపరిచి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు అంతర్బాహ్యములలో నిలిచి ఉన్నాడు. అతడు హృదయమునందును నెలకొని ఉన్నాడు. సర్వస్థాహం హృది సన్నివిష్టో ఈశ్వర సర్వభూతానం హృదయర్షుడిన తిష్టతి, అనగా హృదయములో భగవానుని కనుగొనవచ్చును. ఆ విధముగా కనుగొనుటకు పలువురు యోగులు ప్రయత్నించుచున్నారు. ధ్యాన వస్తు తద్గంతేన మనస పశ్యంతియం యోగినః అయినను మహాయోగులు దేవతలు ఋషులు కూడా ఆ మహానటుని రూప లక్షణములను అతని చేష్టల అర్థమును తెలుసుకొన జాలకుండేరి. అయినచో ఈ భౌతిక జగత్తుకు చెందిన నామమాత్ర తత్వవేత్తల వంటి సామాన్యముకు కాల్పనికుల విషయమును గూర్చి చెప్పవలసినది ఏమున్నది? భగవంతుడు తెలుసుకొనుట వారికి అసాధ్యము. కనుక మనకు ఉపదేశము కావించుటకు అవతరించినప్పుడు దేవదేవుని వాక్కులను మనము తప్పక స్వీకరించవలను, అనగా కృష్ణ మాతాజీ మ్యూట్ అయిపోయారు. శ్రీచైతన్యుల వాక్కును అంగీకరించి మనము వారిని అనుసరించవలసి ఉన్నది. అప్పుడు వారి అవతార ప్రయోజనమును ఎరుగుట మనకు సాధ్యమగును. మ్యూట్ అయిపోయారు మాతాజీ. దివ్యం యో వేతి తత్వతః త్వక్తా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఎవడైనా అతనిని తెలుసుకుని కొలిగినచో శీఘ్రమే ఈ అంటే ఈ భౌతిక దేహం నుండి విముక్తుడగును. అప్పుడు భౌతిక దేహమునకు ఎటువంటి కార్యములు ఉండవు. అది చేసే పనులన్నీ కృష్ణ భక్తి పూర్ణములే అయి ఉండును. ఈ ప్రకారము వర్తించుచు మనుజుడు దేహత్యాగానంతరము భగవద్ధామమును చేరును. సో ఇక్కడ భగవంతుడు గురించి సర్వస్య చాహం హృది సన్నివిష్ణు ఎక్కడ చెప్పారు? ఇది ఎక్కడ భగవద్గీత చెప్పారు మాతాజీ? పురుషోత్తమ యోగంలో చెప్పారు. భగవద్గీత 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 పురుషోత్తమ యోగం ప్రభుజీ, పురుషోత్తమ యోగం. తర్వాత ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఇది కూడా మనకి భగవద్గీతలో అనేక శ్లోకాలలో వీటికి సంబంధించినటువంటి రుజువులన్నీ కూడా భగవంతుడు మనకి స్వయంగా చెప్తున్నారు. భగవంతుడి గురించి ఎవరు చెప్తే కరెక్ట్, ఎవరు చెప్తే కరెక్ట్గా మనకి పూర్తిగా మనకి అథెంటిక్ అని మనం అనుకోవాలి, ఎవరు చెప్తే మనం నమ్మాలి భగవంతుడి గురించి? ప్రామాణిక గురువులు, పరంపర గురువు భగవంతుడే చెప్పాలి ప్రభుజీ. కృష్ణ భగవంతుడి గురించి ఎవరు చెప్తే కరెక్ట్, కరెక్ట్ భగవంతుడి గురించి ఎవరు చెప్తే కరెక్ట్? ఆధ్యాత్మిక గురువు నుంచి వచ్చిన వాళ్ళు భగవంతుడు గురించి బలరాముడు చెప్పాడు కదా ప్రభుజీ, నేనే భగవంతుడు. భగవంతుడు గురించి భగవంతుడే చెప్పగలరు. మీ గురించి ఎవరు కరెక్ట్ చెప్తారు 100%? మనకే తెలిసింది. నా గురించి నేను చెప్పినా వినకపోయినా, ఇప్పుడు నా గురించి ఇంకొకరు చెప్పినప్పుడు ఇంకా బాగా వింటారు కదా. వింటారేమో, కానీ మీ గురించి ఇంకొకళ్ళు చెప్పినప్పుడు అన్ని కరెక్ట్ చెప్తారని గ్యారంటీ ఉందా? భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు కదా, నేనే భగవంతుడు. భగవంతుడు గురించి భగవంతుడు చెప్పినప్పుడు అది ప్రామాణికం, స్వయంగా భగవానుడు చెప్పినప్పుడు అది ప్రామాణికం. అందుకనే మనం భగవద్గీతను వినాలి, అందుకనే మనం భగవద్గీత అనేటువంటిది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడితో చెప్పబడింది. అంతకంటే ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఇంకోటి లేదు. అందుకనే మనం భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు మనకి 10.8 చతుశ్లోకి భగవద్గీత మొదటి శ్లోకం ఏం చెప్పారు? అహం సర్వస్య ప్రభు, అహం సర్వస్య ప్రభు, మత్త సర్వ ప్రభుతే ఇతి మత్వా. అంటే ఏంటి? మొత్తం నా నుండే వచ్చింది, ఈ ఆధ్యాత్మిక భౌతిక విశ్వాలకి మూలం నేను అనేటువంటి విషయం చెప్పారు. ఈ ఆధ్యాత్మిక భౌతిక విశ్వాలకి ఏ బిగ్ బ్యాంగ్ థియరీయో లేకపోతే ఏ విస్ఫోటనమో
లేకపోతే ఏ నిరాకార బ్రహ్మమో మూలం కాదు. భౌతిక ఆధ్యాత్మిక విశ్వాలకి మూలం ఎవరని చెప్తున్నారు? నేను అని చెప్తున్నారు. ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఎప్పుడైతే కృష్ణుడికి సంబంధించినటువంటి ఈ సత్యం, ఈ రహస్యం తెలుస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాం? కృష్ణుడికి శరణాగతులం అవుతాం, కృష్ణుడికి భక్తులం అవుతాం. అదే చెప్పాడు కృష్ణుడు. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళు నాకు విశుద్ధయుత, విశుద్ధ భక్తియుత సేవను చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకంటే సరెండర్ అనేటువంటిది ఎప్పుడు ఈజీ అవుతుంది? ఎప్పుడు మనం ఈజీగా శరణాగతులం అవుతాం? ఎవరికైనా సరే మనం శరణాగతులం అవ్వాలి అని అంటే ఎప్పుడు మనం శరణాగతులం అవుతాం? మనం వాళ్ళ గురించి తెలుసుకున్నాం, మనం ఆ తెలుసుకున్నది ప్రామాణికమైనటువంటి మూలం నుంచి తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం వాళ్ళకి శరణాగతులం అవుతాం. అలాంటి శరణాగతి 100% ఉండాలి. అలాంటి 100% శరణాగతి ఉండాలి అని అంటే ప్రామాణిక మూలము అని అంటే శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట, అహం సర్వస్వ ప్రభవో, నేనే. అహం అంటే నేను, సర్వస్వ అంటే మొత్తం, మొత్తం అంటే భౌతిక ఆధ్యాత్మిక, ప్రభవో అంటే నేనే ప్రభువుని అనేటువంటి విషయం చెప్పాను. సో అప్పుడు మనం భక్తులం అవుతాం. ఈ విషయం తెలుసుకున్నప్పుడు మనం కృష్ణుడికి భక్తులం అవుతాం, లేకపోతే మనం భక్తులం కాము. అప్పటి వరకు మనం ఎవరిని నమ్మం. కాబట్టి స్వయంగా కృష్ణుడే చెప్తున్నారు. కాబట్టి మనము భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే ముందు భగవంతుడికి శరణాగతులం అవ్వాలి. శరణాగతుడు అయినటువంటి ఎవరైనా సరే గురువు అవడానికి అర్హత ఉంటుంది. సర్వస్వ శరణాగతి, హృదయంతో శరణాగతులు అవ్వాలి. ఏదో పేరుకు శరణాగతులు అవ్వడం కాదు, మనసుతో శరణాగతులు అవ్వాలి. ఎప్పుడైతే 100% శరణాగతులు అవుతారో అలాంటి వాళ్ళు ఏమవుతారు? భగవంతుడికి శుద్ధ భక్తులు అవుతారు. శుద్ధ భక్తుడు అనేటువంటి వాడు గురువుతో సమానము. ఎందుకంటే మనందరికీ కూడా శుద్ధభక్తి స్థాయి లేదు. మనందరం కూడా కృష్ణుడు చెప్పింది విని, కృష్ణుడు చెప్పినటువంటి మాటల్ని డైరెక్ట్గా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం లేదు మనకి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి భాష్యాలు చెప్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలుగా అర్థాలు తీస్తారు, ఒక్కొక్కళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు అనువదిస్తారు. కానీ ఒకటే ఏంటంటే, దాన్ని సరిగా ఎవరు అర్థం చేసుకోగలరు అనంటే కృష్ణుడికి అంతరంగికుడైనటువంటి వాడు అర్థం చేసుకోగలడు, కృష్ణుడికి క్లోజ్గా ఉన్నటువంటి వాడు అర్థం చేసుకోగలడు, కృష్ణుడితోటి పరస్పరము సంభాషించగలిగినటువంటి వాడు అర్థం చేసుకోగలడు, కృష్ణుడిని ఫీల్ అవ్వగలిగినటువంటి వాడు అర్థం చేసుకోగలడు. అలాంటి వ్యక్తి శుద్ధ భక్తుడు. అలాంటి శుద్ధ భక్తుడు గురువు. గురువు మనకి గురువుతోటి గురువు ఎలాంటి రియలైజేషన్లో ఉంటారు అనంటే, మనందరికీ కూడా మన హృదయంలో పరమాత్మ కూడా ఉన్నారు, కానీ పరమాత్మ మాట మనకి వినపడదు. పరమాత్మ మనకి కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు, మనకు అప్పుడప్పుడు కొన్ని ఇంట్యూషన్స్ వస్తూ ఉంటాయి. మనకి అసలు ఏమీ తెలియకుండానే ఒక విషయం గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ విషయం గురించి. లేదు అంటే కొన్ని కొన్ని సార్లు పెద్ద పెద్ద ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనసులో నుంచే దొరుకుతాయి. ఇవన్నీ ఎలా 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 సాధ్యం అంటే, లోపల ఉన్నటువంటి పరమాత్మ పలుకుతాడు, పరమాత్మ మనకు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు, పరమాత్మ మనల్ని పిలుస్తూ ఉంటారు, పరమాత్మ మనల్ని ఆయన కలిసి చూడమని చెప్తూ ఉంటారు. పరమాత్మ మనకి ఇస్తున్నటువంటి ఈ డైరెక్షన్స్ను కనుక మనం కనుక అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనము పరమాత్మకి అట్రాక్ట్ అవుతాం, పరమాత్మ వైపు చూస్తాం. భగవంతుడు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? పరమాత్మను లెక్క చేయకుండా మనము చక్కగా ఈ భౌతిక శరీరాన్ని ఉపయోగించుకొని ఈ భౌతిక విశ్వంలో ఎంజాయ్ చేయాలి అనుకో. ఐస్ క్రీమ్ కరిగిపోయే లోపలనే తినాలి, తినకపోతే ఏమైపోతుంది? కరిగిపోతుంది. అలానే ఈ జీవితం కూడా చాలా షార్ట్, కొంచెమే ఉంది జీవితం. కొంచెం ఉన్నటువంటి జీవితాన్ని అయిపోయే లోపలే ఎంజాయ్ చేయాలి, లేకపోతే జీవితం వేస్ట్ అనేటువంటి భావంలో మనం పరమాత్మ వైపే చూడాలి. చూడకుండా ప్రతి క్షణం ఇంద్రియ భోగం, ప్రతి క్షణం ఎక్కడికి పోతే ఏం ఎంజాయ్మెంట్ వస్తుంది, ఎక్కడికి పోతే ఎలా సంతోషంగా ఉంటాం, ఎక్కడికి పోతే ఏ విధంగా మన మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది అనేటువంటి భావంలోనే మనం ఉన్నాం తప్ప మనం భగవంతుడి కలిసి చూడాలి. కానీ శుద్ధ భక్తుడికి పరమాత్మకి సంబంధం అనేటువంటిది అర్థమవుతుంది. పరమాత్మ చెప్పినటువంటి మాటలని శుద్ధ భక్తుడు వినగలడు, శుద్ధ భక్తుడు రియలైజ్ అవ్వగలడు. అందుకనే గురువు శుద్ధ భక్తుడు కాబట్టి గురువుకి పరమాత్మ చెప్పినటువంటి మాటలు వినపడతాయి. దానికి చాలా రుజువులు ఉన్నాయి. ఎలా అంటే, నా హృదయంలో పరమాత్మ, మీ హృదయంలో పరమాత్మ, అందరి హృదయాల్లో పరమాత్మ ఒకడే.
కానీ నా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, మీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, అందరి శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మ వేరువేరు. కానీ పరమాత్మ మాత్రం ఒక్కడే. నా పరమాత్మ వేరు, మీ పరమాత్మ వేరు, ఇంకొకళ్ళ పరమాత్మ వేరు అని కాదు. పరమాత్మ ఒక్కడే కానీ ఆత్మలు వేరువేరు. అది ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి తేడా. గురువుకి పరమాత్మకి రిలేషన్ ఉంది కాబట్టి, పరమాత్మ పలికినటువంటి పలుకులు గురువుకి వినిపిస్తాయి కాబట్టి, మన గురించి మనం చెప్పకపోయినా కానీ గురువుకి తెలుస్తుంది. మన గురించి మనం ఏమీ చెప్పవసరం, మన ప్రాబ్లం ఏమిటి, మన సమస్య ఏమిటి, మనం ఎందుకు వచ్చాము, మన మనోస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయం మన గురించి మనకు తెలిసిన దానికంటే మనలో ఉన్నటువంటి పరమాత్మకి ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే పరమాత్మ అన్నిటికీ సాక్షి, మన కర్మలకి సాక్షి, మన ఆలోచనలకు కూడా సాక్షి. అందుకనే మనము మనసుతో చేసినటువంటి తప్పులు కూడా పరమాత్మ లెక్కేస్తారు, చేతులతో చేసేటువంటి కర్మలకు కూడా పరమాత్మ లెక్కేస్తారు. మన కర్మలన్నింటినీ కూడా పరమాత్మనే సాక్షిగా ఉన్నారు. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ, గురువు యొక్క హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ సేమ్. కాబట్టి మన గురించి మనకు తెలిసినట్టు పరమాత్మకు కూడా తెలుస్తుంది, ఆ పరమాత్మ గురువు యొక్క హృదయంలో కూడా ఉన్నారు కాబట్టి గురువుకు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే మనం కూడా పరమాత్మను కనుక రియలైజ్ అవ్వగలుగుతామో అప్పుడు మనకి పరమాత్మ చెప్పినటువంటి మాటలు వినిపిస్తాయి, అప్పటి వరకు కూడా మనకి వినిపించవు. ఓకే, అయితే ఇక్కడ అలాంటి భగవంతుడు మనకి చెప్పినటువంటిది ఏమిటి అని అంటే, మొత్తానికి నేనే మూలము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, అయితే ప్రాబ్లం ఏమిటంటే, నటుడు ఉన్నాడు అనుకోండి, ఒక నటుడు స్టేజ్ మీద నటించేటప్పుడు ఆయన వేషం వేసుకొని నటిస్తారు. ఒక పౌరాణిక సీరియల్ తీసుకున్నా, పౌరాణిక సినిమా తీసుకున్నా కానీ ఆయన ఏదో ఒక వేషం వేసుకొని ఆయన నటిస్తారు. కానీ ఆయన వేషము, ఆయన యాక్షను చాలా బాగుందనుకోండి, అప్పుడు ఆయన ఎవరో కూడా మనకు అర్థం కాదు. ఆయన వేషాన్ని తీసేసి నార్మల్గా మళ్ళీ డ్రెస్ వేసుకునేంతవరకు ఆయన ఎవరో కూడా మనకు అర్థం కాదు. ఆ విధంగా భగవంతుడు కూడా ఈ భౌతిక విశ్వంలోకి వచ్చి ఆయన కూడా లీలలు చేస్తూ ఉన్నారు, కానీ మనం ఆయన ఎవరో కూడా మనం అర్థం చేసుకోలేము. నటో నాట్యధరో, శ్లోకం గుర్తుందా అండి, నటో నాట్యధరో. ఏ విధంగా అయితే రంగస్థలం మీద నటులు ఏ విధంగా అయితే నాట్యం చేస్తూ వాళ్ళు మనల్ని రంజింపచేస్తారో, ఆ విధంగా భగవంతుడు కూడా ఈ భౌతిక విశ్వానికి వచ్చినప్పుడు తను కూడా రంగస్థలంలో ఒక నాట్యం చేసేటువంటి, ఒక నటన చేసేటువంటి వ్యక్తి. ఏ విధంగా అయితే తనను తాను అర్థం కాకుండా, ఎవరికీ అర్థం కాకుండా క్యారెక్టర్లో ఎలా అయితే ఇన్వాల్వ్ అయిపోయి తను తన స్థితిని, తన యొక్క క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేస్తారో, ఆ విధంగా భగవంతుడిని కూడా ఈ భౌతిక విషయంలోకి వచ్చినా కానీ మనం అర్థం చేసుకోలేము. అందుకనే భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పారు, నేను ఈ భౌతిక విశ్వానికి వచ్చినప్పుడు నన్ను మూడులు అర్థం చేసుకోలేరు, నన్ను సామాన్య మానవుడుగానే చూస్తారు అనేటువంటి విషయం చెప్పారు భగవద్గీతలో. కదా, క్లియర్గా చెప్పేశారు భగవద్గీతలో అన్ని సత్యాలని చెప్పేశారు. నేను ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు మూడులైనటువంటి వాళ్ళు నన్ను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగానే చూస్తారు అని చెప్పారు. అది మనం అందరం చేస్తుంది. అందుకనే దేవతల సైతం కూడా భగవంతుని అర్థం చేసుకోలేరు. కాబట్టి ఎవరైతే భగవంతుడికి శరణాగతులు అవుతారో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఓకే, సో అలాంటి శరణాగతులు అయ్యారు, అలానే శరణాగతులు అయ్యారు ఇప్పుడు గజేంద్రుడు. సో గజేంద్రుడు ఏ దేవతకో, ఏ దేవికో, ఏ దుర్గకో, ఏ వినాయకుడికో శరణాగతి అవ్వట్లేదు. వీళ్ళందరికీ మూలమైనటువంటి భగవానుడికి శరణాగతులు అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడిని అర్థం చేసుకోలేరు. వీళ్ళందరూ కూడా ఈ భౌతిక విషయంలో ఉన్నప్పటికీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ వీళ్ళెవరూ కూడా మనల్ని ఈ భౌతిక విషయం నుంచి రక్షించలేరు. క్లియర్? భౌతిక విశ్వం నుంచి రక్షించాలి అని అంటే మనం కేవలం భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఏ దేవీ దేవత కూడా ఈ భౌతిక విశ్వం నుంచి రక్షించలేదు. ఇప్పుడు గజేంద్రుడిని ముసలి పట్టుకొని ఉంది, ముసలి భార్య నుంచి రక్షించడము అని అంటే మనల్ని కూడా మాయా లేకపోతే కాలము అనేటువంటి ముసలి మనల్ని కూడా పట్టుకొని ఉంది. ఈ కాలం నుంచి లేకపోతే ఈ మాయ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అని అంటే మనం కూడా భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అంతేకాని ఏ దేవీ దేవతను ఆశ్రయిస్తే వాళ్ళే వాళ్ళని రక్షించుకోలేరు ఈ మాయాలోకంలో, ఇక మనల్ని ఏం రక్షిస్తారు? కాబట్టి గజేంద్రుడికి 100% క్లారిటీ ఉంది, ఎవరు రక్షించగలరు ఈ బంధం నుంచి.
ఆయన అందుకనే దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఓకే, అలాంటి దేవాది దేవుణ్ణి ప్రార్థించడం, అలాంటి దేవాది దేవుడికి లీలలు వినడము, లీలలు శ్రవణం చేయడము, లీలలు కీర్తన చేయడము అనేటువంటిది మనకి భగవంతుడి మీద ప్రేమని పెంచుతుంది, శుద్ధ భక్తుణ్ణి చేస్తుంది. శుద్ధ భక్తుణ్ణి చేయడం వల్ల మళ్ళీ మనం మాయ లోకం నుంచి, ఈ యొక్క ముసలి నోట్లో నుంచి బయటపడిపోతాం. ముసలి నోట్లో నుంచి బయటపడడం అంటే భౌతిక విశ్వం నుంచి బయటపడిపోతాం. ఒక్కసారి మనం భౌతిక విశ్వం నుంచి బయటపడ్డాము అంటే మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇక లేదు. జన్మ, మృత్యువు, జర, వ్యాధి అనేటువంటిది ఇక మనకి ఉండవు. అలాంటి స్థితికి వెళ్ళాలి అంటే, అందుకనే భగవద్గీత 4.9లో జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత త్వత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జున. సో ఎవరైతే నా యొక్క దివ్యమైనటువంటి జన్మని కర్మని గురించి తెలుసుకుంటారో వాళ్ళు తిరిగి ఈ భౌతిక విషయంలో మళ్ళీ శరీరం తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు స్వయంగా చెప్పేశారు. ఓకే, అదే చేస్తున్నారు ఇప్పుడు గజేంద్రుడు కూడా. నెక్స్ట్ 7వ శ్లోకం లక్ష్మీ మాతాజీ. ప్రభుజీ మళ్ళీ ఒకసారి విద్రుక్షవోయస్య పదం సుమంగళం సంఘమునయః సుసాధవః విముక్త సంఘమునయః సుసాధవః చరంత్యలోకావ్రతమవ్రణం వణే చరంత్యలోకావ్రతవ వ్రతమర మరవం లోకవనే భూతాత్మ భూతా సుహృదః సమే గతిః సకల జీవులను సమదృష్టితో వీక్షించువారు ఎల్లరకు మిత్రులైన వారు అరణ్యమున దోషరహితముగా బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాస వ్రతములను పాటించువారైనను విరాగులు సాధువులు దేవదేవుని పరమ మంగళమైన పాద పద్మములను గోరుతుండురు. అతడే నాకు గతి అయిన గతి అయి ఉన్నాడు. భగవంతుణ్ణి అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. సో భగవంతుడికి సంబంధించినటువంటి అనేక సత్యాలని గజేంద్రుడు మాట్లాడుతున్నాడు. మాతాజీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, కొంచెం బ్యాక్గ్రౌండ్ చూస్తుంది. ఓకే, సో గజేంద్రుడు భగవంతుడికి సంబంధించినటువంటి అనేక సత్యాలు చెప్తున్నారు. మనం అందరం కూడా పొరబడడానికి వీలు లేని విధంగా గజేంద్రుడు తన ప్రార్థనలు చేస్తున్నారు. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము అనేటువంటిది మనకి గజేంద్రుడి యొక్క ప్రార్థనలో మనకు అర్థమవుతుంది. గజేంద్రుడి యొక్క ప్రార్థన విన్న తర్వాత మనకి అన్ని రకాల సంశయాలు తీరిపోతాయి. మనం ఏ శక్తిలో చూసి శక్తే భగవంతుడు అని అనుకుంటున్నాం, కానీ శక్తికి కూడా మూలం భగవానుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. శక్తికి శక్తిమానుడు మూలమై ఉండాలి. శక్తిమానుడు లేకుండా శక్తి ఉండదు. శక్తికి అసలు మీనింగే లేదు శక్తిమానుడు లేకపోతే. అలానే మనం అనుకునేటువంటి శక్తి, మనం అనుకునేటువంటి నిరాకారం, మనం అనుకునేటువంటి బ్రహ్మజ్యోతి, వీటన్నిటికీ కూడా మూలం ఉంది. మూలం లేకపోతే ఇవన్నీ లేవు. అలానే మనకి గజేంద్రుడు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా ఇస్తున్నారు. అలాంటి జ్ఞానాన్ని ఎవరు చాలా గొప్పగా తెలుసుకోగలరు అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలాట? సకల జీవులను సమదృష్టితో వీక్షించువారు, ఎల్లరూ మిత్రులైన వారు, అరణ్యమున దోషరహితముగా బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాస వ్రతములను పాటించువారు అయినటువంటి విరాగులు సాధువులు దేవదేవుని పరమ మంగళకరమైనటువంటి పాద పద్మములను చూడకూడదురు. అతడే నాకు గతి అయి ఉన్నారు. అంటే ఎవరైతే సాధువులు, ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో, ఆ భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరి పాద పద్మాలను శరణాగతి కోరుకుంటారో, అలాంటి శరణాగతి కోరుకునేటువంటి వాని యొక్క శరణుని నేను కూడా కోరుకుంటున్నారు, నాకు కూడా ఆయనే గతి అని చెప్తున్నారు. ఆయన తప్ప వేరే ఎవరు నాకు గతి లేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము అనేటువంటి దీక్షలని కఠినంగా నిర్వహించేటువంటి వ్యక్తులు సాధు పురుషులు.
ఇలాంటి సాధు పురుషులు భగవంతుడికి శరణాగతులు అవుతారు. సో ఆ భగవంతుడికి నేను కూడా శరణాగతుని అవుతున్నాను అని చెప్తున్నారు ఇక్కడ. చదవండి మాత. ఈ శ్లోకము భక్తులు లేదా మహోన్నతమగు ఆధ్యాత్మికత చేతనము కలిగిన వ్యక్తుల యొక్క యోగ్యతలను వర్ణించుచున్నది. భక్తులు ఎల్లప్పుడూ అందరిని సమదృష్టితో వీక్షింతురు. నీచ ఉన్నత తరగతి భేదభావములను వారు చూపరు. ఎల్లరును వారు భగవదంశయైన అయిన ఆత్మస్వరూపముగా గాంచుదురు. ఈ విధముగా వారు భగవదన్వేషణకు సమర్థులై ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరకు మిత్రుడననేది అవగాహన కలిగిన వారై సుహృదం సర్వభూతానం అతని సమక్షమున వారు సర్వులతోనూ మిత్రులుగా వ్యవహరింతురు. దేశముల నడుమ జాతుల నడుమ భేదములను చూపక వారు భగవద్గీత ఉపదేశములను కృష్ణ భక్తి భావనను సర్వత్ర ప్రచారం గావింతురు. వారే కృష్ణుని ఆధార విందములను గాంచుటకు సమర్థులు. అట్టి కృష్ణ భక్తి ప్రచారకులు పరమహంసలని పిలువబడుదురు. విముక్త సంఘ అనేది పదంలో సూచించబడినట్లు భౌతిక పరిస్థితులతో వారికి ఎట్టి సంబంధము లేదు. భగవద్ దర్శనమునకై మనుజుడు అట్టి భక్తినే ఆశ్రయించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనం అందరం కులమతాలు లేనటువంటి సమాజాన్ని మనం సృష్టించాలి అనేటువంటిది మామూలుగా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ కులమతాలు లేనటువంటి సమాజాన్ని సృష్టించగలుగుతున్నారా? అలాంటి సమాజం అనేటువంటిది మనకి ఏర్పడిందా ఇప్పటి వరకు? ఇంతమంది రాజకీయ నాయకులు మారారు, ఇంతమంది ప్రైమ్ మినిస్టర్స్ మారారు, ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు. కులరహితమైనటువంటి, మతరహితమైనటువంటి సమాజం అనేటువంటిది ఏర్పడిందా? ఏర్పడలేదు. ఎందుకంటే ఒక భక్తుడు కాకపోతే అందరినీ సమానంగా చూడడము అనేటువంటిది సాధ్యం కాదు. భక్తుడు ఎవరిని చూసినా కానీ ఆత్మస్థాయిలోనే చూస్తాడు. అందరూ కూడా ఆత్మస్వరూపులు. అప్పుడు ఎప్పుడైతే భక్తుడికి ఉన్నటువంటి జ్ఞానం వలన, భక్తుడికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఆయన భగవద్గీత భాగవతాలు చదువుతారు, శాస్త్రాలను చదువుతారు, శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలని నమ్ముతారు. సో శుద్ధ భక్తుడైనటువంటి వాడి లక్షణాలు భగవంతుడి యొక్క లక్షణాలతో సమానంగా ఉంటాయి. అలాంటప్పుడు ఇక ఏ వ్యక్తిని చూసినా కానీ ఆ వ్యక్తి యొక్క శరీరంతో తన ఐడెంటిఫై చేయరు. మన ఇప్పుడు మనకి నాకున్న పేరు, నాకున్నటువంటి ఊరు, నాకున్నటువంటి క్వాలిఫికేషను, నాకున్నటువంటి డెసిగ్నేషను, లేకపోతే నాకున్నటువంటి రంగు రుచి ఏదైనా సరే నా శరీరానికి సంబంధించింది. అంటే నన్ను నేను నా శరీరంతో ఐడెంటిఫై చేసుకున్నప్పుడు నాకు ఆత్మస్థాయిలో మనం ఉన్నట్లు కాదు. ఎవరినైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి స్థితిని బట్టి మనం గనక గుర్తిస్తే మనం ఆత్మస్థాయిలో ఆలోచన చేసినట్లు కాదు. ఫలానా వ్యక్తి, ఫలానా ఊరు, ఫలానా పేరు, ఫలానా పొజిషను, ఫలానా రంగు, ఫలానా మతం, ఫలానా కులం, ఫలానా దేశం అని మాట్లాడామనుకోండి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఐడెంటిటీ, అప్పుడు మన యొక్క దృష్టి అందరూ సమానంగా కనపడరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది. అలా మనం అందరినీ సమానంగా చూడడం అనేటువంటి సాధ్యం కాదు. మనం ఎవరిని చూసినా కానీ ఆ శరీరం ఆయన కాదు, ఆ శరీరంలో ఉండేటువంటి ఆత్మ అసలు యాక్చువల్ పర్సన్ అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు అందరూ ఆత్మలే. అందరూ ఆత్మలైనప్పుడు ఆత్మ అనేటువంటి దానికి ఒక ఒక నిజస్థితి అనేటువంటిది ఉంది. ఆ నిజస్థితితోటి మనం గనక ఎవరినైనా గుర్తించగలిగితే అది సరి అయినటువంటి గుర్తింపు. ఆ నిజస్థితి ఏమిటి? ఆత్మ పరమాత్మ యొక్క అంశ, ఆత్మ భగవంతుడి యొక్క అంశ. సో అంశకి మూలానికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఇప్పుడు మీరు మీ తండ్రికి అంశ అయినప్పుడు మీ 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 కర్తవ్యం ఏమవుతుంది? మీరు మీ తండ్రికి సేవ చేయాలి. అలానే ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క అంశ అని తెలుసుకుంటామో అప్పుడు మన బాధ్యత భగవంతుడికి సేవ. సో ఈ రిలేషన్ కనుక మనం తెలుసుకోగలిగినప్పుడు, మనము భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని కనుక తెలుసుకోగలిగితే ఇది నిజస్థితి, ఆత్మకు ఉన్నటువంటి నిజస్థితి. మనము ఆ నిజస్థితిని మర్చిపోయాం, మనం ఆ నిజస్థితిని కోల్పోయాం. ఎందుకంటే
మనం భౌతిక శరీరంతో మనల్ని మనం గుర్తుంచుకుంటున్నాం కాబట్టి మన ఆత్మ యొక్క నిజ స్థితిని మనం మర్చిపోయాం. ఎప్పుడైతే మనం శుద్ధ భక్తులుగా మారతామో మళ్ళీ మనము మన తిరిగి మన నిజ స్థితిని మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. మన మన నిజస్థితిని గుర్తు తెచ్చుకునేటువంటి ప్రాసెస్సే భక్తి. ఎప్పుడైతే మనం ఆ భక్తి సాధన చేస్తామో అప్పుడు మనం రియలైజ్ అవుతాం భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని. సో ఆ విధంగా ఆ సంబంధాన్ని రియలైజ్ అవడం కోసం చేసేటువంటి సాధన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధువులు. ఈ సాధువులు ఏం చేస్తున్నారు? భగవంతుడితో సంబంధాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. భగవంతుడితో సంబంధం తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? భగవంతుని పాద పద్మాలకి సేవ చేస్తారు, భగవంతుని యొక్క పాదాలని ఆశ్రయిస్తారు. అందుకని సాధువులకి తెలుసు భగవంతుడిని ఆశ్రయించాలి అని. కాబట్టి ఏ సాధువులైతే భగవంతుడిని ఆశ్రయిస్తారు, ఏ భగవంతుడిని అయితే ఆశ్రయిస్తారో ఆ భగవంతుడే నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను అని గజేంద్రుడు కోరుకుంటున్నాడు. తరువులకి రక్షణ కల్పించేటువంటిది భగవంతుడు, కాకపోతే మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోం. ఈవెన్ గజేంద్రుడు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యులందరూ పక్కనే ఉన్నారు, తనకి కూడా బలం ఉంది. గజేంద్రుడు ఎంత బలవంతుడు, చివరికి సింహం కూడా గజేంద్రుడు చూసి భయపడి పారిపోతుంది. ఈ అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలన్నీ కూడా గజేంద్రుడు చూసి పారిపోతున్నాయి. చిన్న చిన్న జంతువులు ఇవన్నీ కూడా గజేంద్రుడి యొక్క ఆశ్రయంలో ఉన్నాయి. అంటే మనకి ముందే గజేంద్రుడి యొక్క భౌతిక పరిస్థితిని గురించి వివరించేశారు. గజేంద్రుడి యొక్క భౌతిక పరిస్థితి ఏమిటి అని అంటే మొత్తం త్రికూట పర్వతం మొత్తం కూడా గజేంద్రుడి యొక్క ఆధ్వర్యంలో ఉంది, గజేంద్రుడి యొక్క నియంత్రణలో ఉంది. మరి అలాంటి గజేంద్రుడు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? నన్ను ఎవరూ రక్షించలేరు, నన్ను నా కుటుంబ సభ్యులు కూడా రక్షించలేరు, నన్ను దేవీదేవతలు సైతం రక్షించలేరు, నన్ను రక్షించగలిగింది కేవలం దేవదేవుడు మాత్రమే అని ఆ దేవదేవుడికి ఆశ్రయాన్ని పొందుతున్నారు. ఓకే, క్లియర్. నెక్స్ట్ 8-9 సత్యవతి మాత. హరే కృష్ణ ప్రభుజీ. నవిద్యతే యస్య చ జన్మ కర్మ వా, నవిద్యతే యస్య చ జన్మ కర్మ వా, న నామ రూపే గుణ దోష ఏవ వా, న నామ రూపే గుణ దోష ఏవ వా, తదాపి లోకా అప్యయ సంభవాయ, తథాపి లోకా అప్యయ సంభవాయ, స్వమాయయా ఆత్మను స్వయా స్వమాయయా తాణ్యను తాణ్యను కాలమృచ్ఛతి, స్వమాయయా తాణ్యను కాలమృచ్ఛతి, తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే, తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే, ఆరూపాయోరుపాయ ఆరూపార్ ఆరూపాయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే, అరూపాయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే. భగవంతునికి భౌతికము జన్మ కర్మలు కానీ నామరూపములు కానీ గుణ దోషములు కానీ లేవు. ఈ భౌతిక జగత్ యొక్క సృష్టి లయల ప్రయోజనమును నెరవేర్చుటకై అతడు శ్రీరామునిగా లేదా శ్రీకృష్ణునిగా స్వమాయతో మానవ రూపమున అవతరించును. అతడు అపార శక్తి సంపన్నుడు. భౌతిక కల్మషరహితమైన వివిధ రూపములలో అతడు అద్భుతమైన కర్మను అనుసరించును. ఈ కారణంలోనే అతడు పరబ్రహ్మమై ఉన్నాడు. అతనికి నా వందనములు. బ్రహ్మము వేరు, పరబ్రహ్మము వేరు. ఓకే, మనము బ్రహ్మము అంటే ఎవరు చెప్తారు? బ్రహ్మము అంటే ఏమిటి? ఆత్మ, జీవాత్మ. ఓకే, ఇంకా అసలు బ్రహ్మం అంటే ఏంటి? ఎందుకు జీవాత్మ బ్రహ్మము? అది పరబ్రహ్మంతో సమానం కాదు కదా ప్రభుజీ. పరబ్రహ్మమేమో ఆధ్యాత్మికము. బ్రహ్మము అంటే ఏమిటి? ఎందుకు ఆత్మ కూడా బ్రహ్మము? అది శాశ్వత. భగవంతుని ఆశ్రయిస్తే, భగవంతుని కనుక ఆశ్రయిస్తే ఆత్మ కూడా ఆధ్యాత్మికం అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మికమైతే బ్రహ్మం ఎందుకు అవుతుంది? ఆ గుణాలన్నీ వస్తాయి కదా ప్రభుజీ, భగవంతుని యొక్క గుణం. ఆత్మ భగవంతుని ఆశ్రయించకపోతే ఆధ్యాత్మికం కాదా? కాదు కదా ప్రభుజీ, మనది నశింపలేదు. పరమాత్మని ఆశ్రయిస్తుంది ప్రభుజీ, జీవాత్మ పరమాత్మను ఆశ్రయిస్తుంది. ఆశ్రయిస్తే
ఆశ్రయించకపోతే, ఆశ్రయిస్తే ఆత్మలో ఉన్న తేడా ఏంటి? ఆత్మ ఆత్మే, ఆత్మకున్న లక్షణాలు ఏం మారవు. ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా జాగృతం అవుతుంది ప్రభుజీ, దానిలో ఉన్న ఆధ్యాత్మికత జాగృతం అవుతుంది. ఆధ్యాత్మికత జాగృతం అవ్వకపోయినా ఆధ్యాత్మికత ఉంది. జ్యోతి ఆత్మ శాశ్వతమైనది, ఆత్మ నశింపులేనిది ప్రభుజీ, ఆత్మ శాశ్వతమైనది. బ్రహ్మము అంటే ఏదైతే నశించదో అది బ్రహ్మం, నశింపులేనిది శాశ్వతమైనది ఏదైతే ఉందో అది బ్రహ్మము, ఆత్మ శాశ్వతమైనది. కాబట్టి ఆత్మ బ్రహ్మం. ఆత్మ పరమాత్మని రియలైజ్ అయిందా, ఆత్మాత్మ రియలైజ్ అవ్వలేదా అనే దాంతో సంబంధం లేదు. ఆత్మ శాశ్వతమే. అయితే మరి ఆత్మ శాశ్వతము కాబట్టి ఆత్మ బ్రహ్మము, భగవంతుడు శాశ్వతం కాబట్టి భగవంతుడు బ్రహ్మము, భగవంతుడికి ఆత్మకి మధ్య తేడా లేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఏకత్వ భావన కలిగినటువంటి వాళ్ళు. దాన్ని మాయావాద సిద్ధాంతము అని అంటారు. ఓకే, ఈ ఏకత్వం ఏకత్వం అనే పేరు పెడుతూ తిరుగుతూ ఉంటారు మనల్ని అందరినీ ఏకత్వంలోకి మార్చడం కోసం. ఏకత్వం అంటే నువ్వు భగవంతుడు ఒకటే అని చెప్పడం, నీకు భగవంతుడికి తేడా లేదు అని చెప్పడం, నువ్వే భగవంతుడు అని చెప్పడం, ఇది ఏకత్వం. ఇది తప్పు, ఇది తప్పు సిద్ధాంతం. సిద్ధాంతంలోనే లోపాలు ఉన్నాయి. అలాంటి సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు మనం వెళ్ళేది స్వర్గానికి కాదు, మనం వెళ్ళేది భగవద్ధామానికి కాదు. ఎప్పుడైతే నన్ను నేను భగవంతుడితో సమానము అని చూసుకున్నానో అప్పుడు నేను భగవంతుడి ఎడ అపరాధం చేస్తున్నాడు. భగవంతుడి ఎడ అపరాధం చేసినటువంటి వ్యక్తి భగవద్ధామానికి వెళ్తాడా? వెళ్ళడు. పోని భగవంతుడి ఎడ అపరాధం చేసినటువంటి వ్యక్తికి ఉత్తమ జన్మ వస్తుందా? రాదు. భగవంతుడి ఎడ అపరాధం చేసినటువంటి వ్యక్తికి చివరికి కనీసం మానవ జన్మనో వస్తుందా? రాదు. భగవంతుడి ఎడ అపరాధం చేసినటువంటి వ్యక్తికి నరకలోకాలకి వెళ్తారు. ఓకే, భగవంతుడు లేడు అనేటువంటి వాడు, ఒకవేళ భగవంతుడు ఉన్నాడని తెలిసినా కానీ అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అందరూ భగవంతులే అనేటువంటి వాళ్ళు భగవంతుడి ఎడ అపరాధం చేస్తుంది. కాబట్టి మనం అందరం బ్రహ్మమే, కానీ భగవానుడు పరబ్రహ్మము, మనందరికీ మూలము. మనం అందరికీ స్థితి భగవంతుడి యొక్క స్థితి ఒకటి కాదు. భగవంతుడు సేవలు అందుకునేవాడైతే మనం అందరం సేవలు అందించేవాళ్ళం. మనం అందరం అంశలము, ఆయన మూలము. అంశ మూలానికి సేవ చేయాలి. మన చెయ్యి మన శరీరానికి సేవ చేసినట్టు మనము మన మన మూలానికి సేవ చేయాలి. ఓకే, ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు మనం నిజమైనటువంటి అర్థం చేసుకున్నట్టు, భగవంతుడి గురించి నిజమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకున్నట్టు. లేదంటే కనుక అదంతా కూడా మాయావాదం, ఫిలాసఫీ, మనకు అందరికీ పనికిరాని ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ తోటి మనం ఎప్పటికీ కూడా మనము భగవద్ధామానికి వెళ్ళేటువంటి దారిలో ఉండలేము. వ్యతిరేక దారి అది. భగవద్ధామానికి వెళ్ళేటువంటి దారికి వ్యతిరేక స్థితిలో, వ్యతిరేక డైరెక్షన్లో ఉన్నటువంటి జ్ఞానం అది. అలాంటి జ్ఞానాన్ని మనం అందరం కూడా ఆశ్రయించాం. అయితే అలాంటి భగవానుడు కూడా ఈ భౌతిక విశ్వంలోకి అవతరిస్తారు. ఎలా? రాముడుగా, కృష్ణుడుగా, నృసింహ భగవానుడుగా, వామనుడుగా, లేకపోతే వరాహమూర్తిగా, ఇలా అనేక అవతారాలను తీసుకుంటారు. భగవంతుడికి అనేక అవతారాలు ఉన్నాయి. ఎందుకు వస్తారు? భగవంతుడు ఎందుకు ఈ భౌతిక సృష్టికి అవతరిస్తారు అని అంటే, ఈ భౌతిక సృష్టి అనేది ఒక పర్పస్ తోటి తయారు చేయబడింది భగవంతుడితోటి. భౌతిక సృష్టి అది ఉట్టికి రాలేదు, ఈ భౌతిక లోకం ఉట్టికి రాలేదు. ఈ భౌతిక లోకం రావడానికి ఒక పర్పస్, ఒక పర్పస్, ఒక ఉద్దేశం అనేటువంటిది ఉంది. మరి ఆ ఉద్దేశం ఏమిటి? ఆ ఉద్దేశం ఏమిటి అంటే, మనలాంటి జీవులు చాలా మంది భౌతిక సృష్టిలో బద్ధజీవులై ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. బంధింపబడి ఉన్నటువంటి ఈ బద్ధజీవుల్ని పరామర్శించి మనల్ని ఈ బందికానా నుంచి బయటికి తీసుకెళ్ళడం కోసం వస్తారు. ఏ విధంగా అయితే ఒక రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి జైలు ఖైదీలని చూడడానికి, పరామర్శించడానికి ఒక్కొక్కసారి రాజు కూడా జైల్లోకి వెళ్తారు. జైల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరినీ పరామర్శించి వెళ్తారు బయటికి. మరి జైల్లోకి రాజు వెళ్ళారనుకోండి, ఆ రాజుకి ఖైదీకి ఏమి తేడా లేదా? నువ్వు జైల్లోనే ఉన్నావు, నేను జైల్లోనే ఉన్నాను, నువ్వు ఖైదీవే, నేను ఖైదీనే అంటే అది మనం సరిగా భగవంతుని అర్థం చేసుకున్నట్టు. రాజుకి ఖైదీకి తేడా ఉంది. రాజు కూడా జైల్లోకి వెళ్ళినప్పటికీ
రాజుకి భగవంత్ ఖైదీకి తేడా ఉంది. రాజు ఎప్పుడు కావాలంటే అప్పుడు జైల్లోకి వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు జైల్లో నుంచి బయటకు వెళ్ళొచ్చు, రాజుని ఎవరూ ఆపలేరు. కానీ ఖైదీ అలా కాదు. ఖైదీకి శిక్ష వేయబడినప్పుడు జైల్లోకి వెళ్తాడు. ఆ శిక్ష నుంచి తప్పించేటువంటి శక్తి కూడా రాజుకి ఉంది. రాజు కనుక కరుణ చూపించేశారు అనుకోండి, పర్వాలేదు వీడిని వదిలేసేయండి అన్నారనుకోండి, అప్పుడు చక్కగా జైల్లో నుంచి జైలు అధికారులు ఆ ఖైదీని బయటికి పంపించేస్తారు. సో ఆ విధంగా ఈ భౌతిక విశ్వంలోకి భగవంతుడు కూడా వస్తారు, మనల్ని పరామర్శించి మనకి మంచి చెడ్డలు చెప్పి మన ప్రవర్తనని మార్చి మనల్ని క్షమాభిక్ష పెట్టి మనల్ని ఈ జైలు నుంచి బయటికి తీసుకెళ్ళడం కోసం. ఏ విధంగా అయితే రాష్ట్రపతి ఆగస్టు 15కి లేకపోతే జనవరి 26కి కొంతమందికి ఖైదీలకి క్షమాభిక్ష పెట్టేసి బయటికి తీసుకెళ్తారు. ఎందుకు క్షమాభిక్ష పెడతారు? అప్పుడప్పుడు వచ్చి ఆయన పరామర్శిస్తారు, పరామర్శించినప్పుడు ఆ ఖైదీ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది అని వాళ్ళు నిర్ధారించుకొని ప్రవర్తనలో మార్పు వచ్చినటువంటి ఖైదీలని విడుదల చేస్తారు. ఆ విధంగా మనం కూడా ఈ భౌతిక విశ్వంలోకి వచ్చాము, ఒక జైలు లాంటి భౌతిక విశ్వంలో. ఈ జైలు లాంటి భౌతిక విశ్వంలోకి మనం వచ్చి ఖైదీలుగా ఉన్నాము, మనము కూడా మన ప్రవర్తన మార్చుకుంటే మనము కూడా ఆ భగవంతుడికి కరుణను కనుక పొందగలిగితే, భగవంతుడి యొక్క దయను కనుక పొందగలిగితే, అప్పుడు భగవంతుడు ఓకే వీడిని తప్పించేసేయండి ఇక్కడి నుంచి అని శాసనం వేస్తారు. అప్పుడు మనం కూడా బయటికి వెళ్ళిపోతాం. అందుకు భగవంతుడు వస్తారు, ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తారు, అధర్మయుతులుగా ఉన్నటువంటి వాళ్ళని ధర్మయుతులుగా మార్చడం కోసం వస్తారు, భక్తి లేకుండా తిరిగేటువంటి వాళ్ళకి భక్తిని ప్రసాదించడం కోసం వస్తారు. భగవంతుడు వచ్చి లీలలు చేస్తే ఆ లీలలకి ఆకర్షితులమైనప్పుడు మనం ఆటోమేటిక్గా భగవంతుడికి భక్తులైపోతాం. ఇందుకోసం భగవంతుడు ఈ భౌతిక విషయంలోకి వస్తారు. ఇలా భగవంతుడు అనేక రూపాలలో వస్తారు, కానీ ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి ఈ అవతారాలు వేరు, భగవంతుడు వేరు. ఓకే, భగవంతుడి నుంచే వచ్చినప్పటికీ అవతారాలు, ఈ అవతారాలకి కూడా మూలముంది. భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి వాళ్ళు కేవలం అవతారాలు మాత్రమే. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పర్పస్తో వస్తుంది. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ప్రదర్శన చేయబడుతుంది. రాముడికి ఉన్నటువంటి శక్తి, రాముడికి ఉన్నటువంటి గుణాలు, రాముడికి ఉన్నటువంటి లక్షణాలు కృష్ణుడికి లేవు, కృష్ణుడికి ఉన్నటువంటివి ఇంకొకటికి లేవు. లేదా వరాహ అవతారంలో వచ్చినటువంటి భగవంతుడి యొక్క అవతారానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది, పరశురాముడికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. అలా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క శక్తి ఉంది, ఒక్కొక్క రకమైన జ్ఞానం ఉంది, ఒక్కొక్క రకమైనటువంటి పర్పస్ ఉంది. ఆ ఉద్దేశాన్ని నిర్వర్తించడం కోసం ఆ అవతారం రూపంలో వస్తారు. కానీ భగవానుడికి అన్నీ ఉన్నాయి, అన్ని అవతారాలకి ఉన్నటువంటి అన్ని రకాల క్వాలిటీస్ భగవంతుడిలో ఉన్నాయి. కాబట్టి భగవంతుడు దేవాది దేవుడు, భగవంతుడు అవతారాలతో సమానం కాదు. అలా అని భగవంతుడు లేకపోతే అవతారాలు లేవు. కాబట్టి భగవంతుడితో సమానంగా మనం అవతారాలను చూడాలి, తేడా ఏమీ లేదన్నట్టే చూడాలి మనం. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు తనకున్నటువంటి అన్ని రకాల శక్తులని ప్రదర్శించట్లేదు, అంతే. ప్రదర్శించినంత మాత్రాన మనకి శక్తి లేదు అని కాదు. ఎప్పుడు ఏ అవతారంలో ఏ అవతారానికి ఉద్దేశం ఏది ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా తన యొక్క శక్తి ప్రదర్శన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు రాముడు తన సమయంలో ఏకపత్ని వ్రతుడు, ఆయన లక్షల మందిని వేల మందిని వివాహం చేసుకోలేదు. అలా అని కృష్ణుడితో సమానం కాదు అనకూడదు, ఎందుకంటే ఆ అవతార లక్ష్యం వేరు. కృష్ణుడిలో ఉన్నటువంటి క్వాలిటీస్ చూస్తే, కృష్ణుడిలో ఉన్నటువంటి గుణాలని లక్షణాలని చూస్తే, అన్ని అవతారాలలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కృష్ణుడిలో ఉన్నాయి. రాముల్లో అన్ని అవతారాల్లో ఉన్న లక్షణాలు లేవు, పరశురాముల్లో అన్ని అవతారాల్లో ఉన్న లక్షణాలు లేవు, కానీ కృష్ణుల్లో మాత్రం అన్ని అవతారాలలో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. కాబట్టి కృష్ణుడు తనే చెప్పారు, నే నా నుంచి ఈ సర్వ అవతారాలు వస్తున్నాయి. అందుకని మనకి భాగవతంలో చూస్తే మనకి సుఖదేవ గోస్వామి భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి వర్ణించిన తర్వాత కృష్ణస్తు భగవాన్ స్వయం అని అన్నారు. అన్ని అవతారాల గురించి నేను ఇప్పుడు చెప్పాను, కానీ కృష్ణుడు మాత్రం ఈ అన్ని అవతారాలలా కాదు, కృష్ణస్తు భగవాన్ స్వయం అని అన్నారు. అంటే ఈ అవతారాలన్నిటికీ కూడా కృష్ణుడు మూలము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, అది మనకి భాగవతం తెలియజేస్తుంది.
భాగవతంలో క్లియర్ గా సుఖదేవ గోస్వామి కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే ఈ అవతారాలన్నీ కూడా మూలమైనటువంటి వాడు ఎవరు? పరబ్రహ్మము. ఓకే, అలాంటి పరబ్రహ్మముకి నా వందనాలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గజేంద్రుడు తన ప్రార్థనలో తెలియచేస్తాడు. ఓకే చదవండి మాతాజీ. కృపగారు భాష్యం. గుణాంశ దోషాంశ మునే వ్యతీత సమస్త కళ్యాణ గుణాత్మకో హి అని విష్ణు పురాణంలో చెప్పబడినది. భగవానుడు భౌతిక గుణదోషరహితుడు, ఆధ్యాత్మిక స్వరూపుడైన అతడు కేవలం సమస్త ఆధ్యాత్మిక గుణనిధి అయి ఉన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని భగవద్గీత 4.8 శ్రీకృష్ణ భగవానుడు పలికెను. శిష్ట రక్షణము దుష్ట శిక్షణమునటువంటి భగవత్కర్మలు దివ్యములు. దేవదేవులచే నిహతుడైన వాడు అతనిచే రక్షింపబడి భక్తుడు పొందినట్టు ఫలమునే పొందగలడు. అనగా ఇరువురును దివ్యముగా ఉద్ధరింపబడతారు. కానీ ఇరువురికి భేదమేమనగా భక్తుడు నేరుగా ఆధ్యాత్మలోకం చేరి భగవత్పార్షదుడగును. ఇక దానవులు మాత్రము బ్రహ్మ జ్యోతిని అంటే దేవదేవ నిరాకార తేజము చేరుదురు. అయినను ఇరువురును దివ్యముగా ఉద్ధరింపబడినట్టు వారి భగవంతుడు దానవులను వధించుట లేదా నశింపజేయుట ఈ భౌతిక జగత్తునందలి సంహారం వంటిది కాదు. భగవంతుడు గుణ పరిధిలో వర్తించినట్లు గోచరించినను గుణాతీతుడై ఉంటాడు. అతని నామము భౌతికమైనది కాదు. తెలుసు హరి కృష్ణ హరి రామ అని కీర్తించడం ద్వారా మనుషుడు ముక్తినట్లు పడేయగలడు. రామకృష్ణాది నామములు రామునికి కృష్ణునికి అభిన్నములు. హరి కృష్ణ మహామంత్ర జపంలో మనుషుడు నిరంతరము శ్రీకృష్ణ భగవాను సాంగత్యం నిలిచి ముక్తుడగును. దీనికి చక్కని ఉదాహరణము అజామిళుడే. కేవలం నారాయణ నామోచ్చారణచే అతను సదా తన కర్మలకు పరముగా నిలిచను. ఇది అజామిళుని విషయమే సత్యమైనచో ఇక దేవదేవుని గురించి చెప్పుకోదేమున్నది. భగవానుడు భౌతిక జగత్తులు అవతరించినప్పుడు ప్రకృతి ఫలముగా కాబోడు. ఈ విషయం భగవద్గీత అన్నంతటను ధృవపరచబడినది. జన్మ కర్మ చమే దివ్యం అవజానంతి మా మూఢ మానుషీన్ తన్మాశ్రుతం. కనుక దేవదేవుడు రామకృష్ణుడు అవతరించి మన లాభము కొరకు దివ్యముగా వర్తించినప్పుడు అతని సామాన్య మానవుడిని తలంపరాదు. భగవాడు తన ఆత్మమాయ ఆధారముని అవతరించుచున్నాడు. అంటే సంభవాత్మాయ సంభవామ్యాత్మ మాయయ ప్రకృతిచే బలవత్తముగా అరుదించినందున అతడు సదా దివ్యుడై ఉండును. ఎవరు భగవంతుని సామాన్య మానవుడని తలంచరాదు. భౌతిక నామరూపంలో కలుషితములే అయినను ఆధ్యాత్మిక నామము ఆధ్యాత్మిక రూపము దివ్యమైనవి. హరికృష్ణ ప్రభుజీ. ఓకే, భగవంతుడి యొక్క రూపము భగవంతుడి యొక్క నామము రెండు కూడా దివ్యమే. మన భౌతిక విశ్వంలో మనిషి వేరు, మనిషి పేరు వేరు కావచ్చు, కానీ ఆధ్యాత్మిక విషయంలో ఆ మనిషికి ఆ పేరుకి మధ్య తేడా ఏమి ఉండదు. భౌతిక విశ్వంలో వస్తువు వేరు, వస్తువు యొక్క పేరు వేరు. మనకి భౌతిక విశ్వం అనేటువంటిది రిలేటివ్ వరల్డ్. రిలేటివ్ వరల్డ్ అంటే మంచినీళ్ళు అనుకోండి, మంచినీళ్ళకి మంచినీళ్ళు అని అనడానికి మంచినీళ్ళకి తేడా ఉంది. ఒకవేళ మంచినీళ్ళు అనేటువంటి మాట మంచినీళ్ళు రెండు సేమ్ అనుకోండి, మనకు దప్పికేసినప్పుడు మంచినీళ్ళు మంచినీళ్ళు అంటే మన దప్పికి తీరాలి. కానీ మంచినీళ్ళు మంచినీళ్ళు అంటే మనం దప్పికి తీరదు, మంచినీళ్ళు తాగితేనే తీరుతుంది. కానీ ఆధ్యాత్మిక విషయంలో మంచినీళ్ళకి మంచినీళ్ళు అనేటువంటి పేరుకి తేడా ఏమి లేదు. అది ఆధ్యాత్మిక లోకానికి భౌతిక లోకానికి ఉన్నటువంటి తేడా. ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి వాడు కృష్ణుడు. కృష్ణ భగవానుడికి కృష్ణుడి యొక్క నామానికి మధ్య తేడా లేదు. కాబట్టి కృష్ణుడి యొక్క నామము అనేటువంటిది పవిత్రమైనది, దివ్యమైనది. కాబట్టి ఆ నామాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తికి ఎప్పుడూ కూడా అపజయం అనేటువంటిది ఉండదు. స్వయంగా కృష్ణుడే తనలో ఉన్నట్టు, కృష్ణుడి మాట ఎప్పుడు పలుకుతూ ఉన్నప్పుడు, కృష్ణుడు నోట్లోంచి ఎప్పుడు కృష్ణుడు పేరు వస్తూ ఉంది అని అంటే స్వయంగా భగవంతుణ్ణి వింటున్నారు, భగవంతుణ్ణి చూస్తున్నారు, శబ్దరూపంలో ఉన్నారు భగవంతుడు తనతో. కాబట్టి భగవంతుడి యొక్క రక్షణ ఎప్పుడూ ఉంటుంది. అయితే అలాంటి భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము అని అంటే మనము మనలాంటి ఒక వ్యక్తి అని అనుకుంటాం. ఎందుకంటే నాకు శరీరం ఉంది, నీకు శరీరం ఉంది, నాకు బాధ కలుగుతుంది, నీకు బాధ కలుగుతుంది, నేను కర్మలు చేస్తున్నాను, నువ్వు కర్మలు చేస్తున్నావు అనేటువంటి భావంలోనే చూస్తాం. ఇది మూడులు చేసేటువంటి పని. భౌతిక ప్రకృతిలోకి వచ్చినప్పటికీ ప్రకృతి యొక్క గుణాల యొక్క ప్రభావం భగవంతుని మీద ఉండదు. ఎందుకు? మన మీద ఉంటుంది భౌతిక ప్రకృతి గుణాలు,
సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది, కానీ ఈ సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం భగవంతుని మీద ఉండదు. ఎందుకు? మయాధ్యక్షేన ప్రకృతి, గుర్తుందండి, మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం, నా ఆధ్వర్యంలోనే ఈ ప్రకృతి ఉంది అని అన్నారు. భగవంతుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రకృతి భగవంతుడిని ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రకృతి నేను చెప్పినట్టు ఆడుతుంది అని అన్నారు. మరి ఆడేవాడు ఆడించేవాడి కంట్రోల్లో ఉన్నట్ట, లేకపోతే ఆడించేవాడు ఆడేవాడి కంట్రోల్లో ఉన్నట్ట? ఆడేవాడు ఆడించేవాడి కంట్రోల్లో ఉన్నట్టు. కాబట్టి ఈ మాయ, ఈ ప్రకృతి గుణాలు అనేటువంటివి ప్రభావము భగవంతుడి మీద లేదు. అలా భగవంతుడి మీద ఏ విధంగా అయితే ప్రకృతి గుణాల ప్రభావం లేదో, ఆ విధంగా మన మీద కూడా ప్రకృతి గుణాల యొక్క ప్రభావం లేనటువంటి స్థాయికి మనం కూడా ఎదగాలి. అప్పుడు మనము గుణాతీతులమైనట్టు. నిర్గుణుడు అంటే ఏంటి? నిర్గుణుడు అంటే గుణాతీతమైనటువంటి వాడు. అలా గుణాతీతమైనటువంటి స్థితికి మనం కూడా వెళ్ళాలి అని అంటే శుద్ధ భక్తి చెయ్యాలి. శుద్ధ భక్తుడికి మాయ యొక్క ప్రభావం ఉండదు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేటువంటి వ్యక్తికి మాయ దగ్గరికి రాదు, మాయ యొక్క ప్రభావం అనేది, ఎందుకంటే కృష్ణుడే స్వయంగా ఉన్నాడు మన దగ్గర. సో అందుకనే మాయ మనల్ని ఏం చేయలేదు. గుణాల యొక్క ప్రభావం మన మీద కూడా ఉండదు ఎప్పుడైతే మనం శుద్ధ భక్తులుగా మారతామో. సో అలా భగవంతుడు మాయ యొక్క ప్రభావంలో లేడు. భగవంతుడి శరీరం ఆధ్యాత్మికము. మనము కనుక మాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తులు, మనం ఏ విధంగా అయితే శరీరాలను మారుస్తూ ఉన్నామో అలా భగవంతుడు కూడా వివిధ అవతారాలలో తన శరీరాలను మార్చినట్లు కాదు. ఏ అవతారంలో అయినా భగవంతుడు భగవంతుడే. ఓకే, అందుకనే కృష్ణుడు ఏం చెప్పాడు, సృష్టి ఆరంభంలో నేను సూర్య భగవానుడికి చెప్పినటువంటి భగవద్గీతను ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను అనేటువంటి విషయం చెప్పాడు. అర్జునుడికి అందుకనే డౌట్ వచ్చింది, నువ్వేంటి సృష్టి ఆరంభంలో చెప్పాడు, నువ్వు మొన్న కదా పుట్టింది, నాతో పాటు కదా పుట్టావు, నా వయసు గలవుడువే కదా, సృష్టి ఆరంభంలో కృష్ణుడు నువ్వు సూర్యుడికి చెప్పడం ఏంటి, సూర్యుడు నీ నుంచి విని ఇంకా ఎవరెవరికో చెప్పడం ఏంటి, చక్రవర్తులకి రాజులకి చెప్పడం ఏంటి, ఆ రాజ్యం ఆ జ్ఞానమంతా విచ్ఛిన్నం అయిపోవడం ఏంటి, ఇప్పుడు మళ్ళీ నువ్వు నాకు చెప్పడం ఏంటి, అసలు నేను ఎట్లా అర్థం చేసుకోవాలి, నాతో పాటు పుట్టినోడివి, నాకంటే కొంచెం పెద్ద చిన్న ఒకే సమాన వయస్కులం, ఎలా అంటే అర్జునుడికి తెలియనటువంటి విషయాలు కృష్ణుడికి తెలుసు, అర్జునుడు గుర్తుంచుకోని విషయాలు కృష్ణుడు గుర్తుంచుకున్నారు. ఎందుకు? అర్జునుడు శరీరాలు మార్చారు కానీ భగవంతుడు శరీరాలు మార్చలేదు. అర్జునుడు భౌతికమైనటువంటి శరీరాన్ని పొందారు కానీ భగవంతుడు భౌతికమైనటువంటి శరీరాన్ని పొందలేదు. శరీరం మార్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఈ జన్మలో ఉన్నటువంటి విషయాలన్నీ మర్చిపోతాం శరీరం మార్చగానే. కొత్త శరీరం వచ్చినప్పుడు కొత్త విషయాలు, మళ్ళీ ఆ శరీరం మార్చినప్పుడు మళ్ళీ ఆ శరీరంతో చేసినటువంటి పనులు, ఆ శరీరానికి సంబంధించిన బంధాలు, ఆ శరీరానికి సంబంధించిన విషయాలు అన్నింటినీ మర్చిపోయి మళ్ళీ కొత్త శరీరాన్ని పొందుతాం. కొత్త శరీరానికి సంబంధించినవి ఉంటాయి, పూర్తిగా మర్చిపోతాం, గుర్తు కూడా ఉండదు. కానీ శరీరం మార్చకపోతే ఈ శరీరంతో ఉన్నప్పుడు మనం చేసినవన్నీ గుర్తుంటాయి. కానీ భగవంతుడు ఆ విధంగా ఎన్ని అవతారాలు ఎత్తినా కానీ భౌతికంగా శరీరం తీసుకోవట్లేదు మనలాగా. అందుకనే ప్రతి అవతారంలోనూ తను చేసినటువంటి కర్మలు తనకు గుర్తున్నాయి కానీ భౌతికంగా శరీరం మార్చినటువంటి మనకి గుర్తు లేదు. ఆ విషయాన్నే కృష్ణుడు భగవద్గీతలో తెలియజేశారు. నువ్వు శరీరాలను మార్చావు, నేను శరీరాలను మార్చలేదు, నా శరీరము నీలాగా భౌతికం కాదు, నా శరీరము ఆధ్యాత్మికము, అందుకనే నాకు సృష్టి ఆరంభంలో జరిగిన విషయాలు కూడా గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేవు, నువ్వు అప్పుడు ఉన్నావు కూడా అయినా నీకు గుర్తులేవు, నేను అప్పుడున్నాను నువ్వు అప్పుడున్నావు కానీ నాకు గుర్తుంది నీకు గుర్తులేదు, ఎందుకంటే నువ్వు భౌతికంగా శరీరాలు మారుస్తూ వచ్చావు, నా శరీరం భౌతికం కాదు అని చెప్పేశారు. ఓకే, అంటే అవతారాలు తీసుకొని భూమి మీదకు వచ్చారు కదా అని చెప్పేసి భగవంతుడు తక్కువ అంచనా వేయద్దు. భగవంతుడు మనతో సమానము కాదు. ఆయన ఎందుకు వస్తారు అంటే పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతి. ఆయన సాధువులను రక్షించడం కోసం, దుష్కృతులని సంహరించడం కోసం, రాక్షసులని అసురులని సంహరించడం కోసం ఆయన అవతరిస్తారు. ధర్మ సంస్థాపనార్థాయ, ఎందుకు వస్తారు? ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం తను వస్తారు. అప్పుడు ధర్మాన్ని స్థాపించడం అంటే ఏంటి, ఏమిటి నిజమైనటువంటి ధర్మం, భగవాను కృష్ణ భక్తి నిజమైనటువంటి ధర్మం. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వరజ అన్నారు. అంటే నిజమైన ధర్మం ఏమిటి? భగవంతుడికి శరణు పొందటం. ఓకే, అన్ని ధర్మాలని వదిలిపెట్టి నాకు శరణు పొందు, అది నిజమైన ధర్మము అన్నారు. అంటే మనం అందరం అనుకుంటాము అధర్మం పెచ్చు మీరు పోతుంది, ధర్మం తగ్గిపోయింది, అందుకని భగవంతుడు అవతరించారు, భగవంతుడు అవతరించడం వల్ల ధర్మం పెరిగిపోయింది ఇప్పుడు అని. అంటే ఏం పెరిగింది ధర్మం పెరగడం అంటే? ధర్మం పెరగడం అంటే యజ్ఞాలు చేసేవాళ్ళు పెరిగారు, యాగాలు చేసేవాళ్ళు పెరిగారు, పుణ్యం చేసేవాళ్ళు పెరిగారని కాదు. అక్కడ ధర్మాన్ని స్థాపించడం అంటే కృష్ణ భక్తులుగా మార్చడం. అందుకని భగవంతుడు ఏం చెప్పారు, నాకు శరణు వేడితే అది నిజమైన ధర్మము అని అన్నారు. కృష్ణ భక్తుడు అయితే అది నిజమైన ధర్మం. కాబట్టి భగవంతుడు ఎందుకు అవతరిస్తారు అని అంటే, మనం అందరం భగవంతుడి యొక్క భక్తులుగా మారడం కోసం అవతరిస్తారు. అది భగవంతుడి యొక్క అవతార లక్ష్యం. ఎప్పుడైతే మనం భగవంతుడికి భక్తులుగా మారతామో అప్పుడు మనం ఈ భౌతిక విషయం నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ తిరిగి ఈ భౌతిక విషయంలో రావాల్సినటువంటి అవసరం ఉండదు. అందుకు భగవంతుడు అవతరిస్తారు. అలాంటి అవతారాన్ని మనం సామాన్యమైనటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి వాడు అని కనుక మనం అనుకున్నట్లయితే కనుక మనము మూఢులమే, మనకి ఎలాంటి జ్ఞానము లేనట్టు. ఓకే, ఈరోజుకి ఇక్కడ ఆపుదాం. 9 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 10వ శ్లోకం రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. స్వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.